విశాఖ జిల్లా చింతపల్లి రోజు ఈ నెల 7 నుండి 15 వరకు జరుగు రాష్ట్రవ్యాప్త బంద్కు ఆందోళనలో భాగంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి అంటూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ విడుదల చేశారు. దీనిలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ బోనంగి చిన్నయ్య, పడాల్ సాగిన, చిరంజీవి పడాల్, సిఐచ్యూ ధనంజయ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందుకోసం ఇవన్నీ వివరించడం కోసం వారం రోజుల పాటు ఈ రాష్ట్రంలో మొత్తం క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ భావించింది. ఆ రకంగానే ప్రజలకి ఈ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ లేదు జనసేన పార్టీలు కానీ కేంద్రంతో తహతహలా ఆడి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, అవన్నీ వివరించడం కోసం మా పార్టీ కంగనం కట్టింది. ఆ రకంగా ప్రజలు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అని చెప్పి ఈ రాష్ట్రానికి ఇప్పటికీ 6 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ విభజన హామీల్లో భాగంగా అటు కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, లేదు రైల్వే జోన్ కానీ, లేదు పోలవరం సంబంధించినటువంటి నిధులు కానీ, ఈ అలాగే గిరిజన యూనివర్సిటీ కానీ. నా పేరు బోనంగి చిన్నయ్యపడాలు, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, చింతపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం. రేపు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ప్రచారం నిర్వహించాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అటువంటి పార్టీలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు